फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्यून अंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन ऑल पैन टैप चेंडी। हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को पोलीस शाखा लो भारी नोटिफिकेशन 18000 पैगा पोस्टुलु वारंलो नोटिफिकेशन अंटू मन को लेटेस्ट अपडेट अवडम जरिगिंदी। कंप्लीट इनफर्मेशन वीडियो तेलुसुकुंदाम। प्रति ओक्कर वीडियो लाइक चेसी कामेंट चेयंडी, चैनल नी सब्सक्राइब चेसुकोनी बेल आइकन एक्टिवेट चेयंडी। मरि केंद आलस्यम, लेट्स स्टार्ट अवर टॉपिक। పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్, పోస్టుల ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది, అలాగే అభ్యర్థులు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి, ప్రిలిమ్స్ ఫిజికల్ ఈవెంట్స్పై కసరత్తు చేయాలి, అలాగే మనకు అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడతాం, మన స్థాయి సాంకేతికత దేశంలో ఏ బోర్డుకు లేదు, టెక్నాలజీ వాడకాన్ని ఈసారి మరింత పెంచుతాం, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వివి శ్రీనివాసరావు వెల్లడి, నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ అంటూ కూడా చూసుకోవచ్చు। అయితే మనకు పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ వస్తుందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎల్బీఆర్ సంబంధించి చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు। భారీ స్థాయిలో పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని వెల్లడించారు। అతి త్వరలోనే నోటిఫికేషన్లు కూడా మేము వెలువడతానని ఇక్కడైతే చెప్పడం జరిగిందన్నమాట। అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించుకోవాలని సూచించారు। అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టడానికి బోర్డు సిద్ధంగా ఉందని చెప్పారు। ప్రభుత్వం వయోపరిమితిని 3 ఏళ్లు పెంచడం అభ్యర్థులకు గొప్ప అవకాశమని కూడా చెప్పారు। ఈసారి అన్ని ఉద్యోగాలు కలిపి 7 లక్షలకు పైనే దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నట్టు వివరించిన ఆయన, అయితే మనకు ఈ విశేషాలు ఆయన మాటల్లోనే విందామని చూసుకోవచ్చు అన్నమాట। అయితే రిక్రూట్మెంట్ పక్క ప్లానింగ్తో అయితే వేయటం జరుగుతుంది। 2018 రిక్రూట్మెంట్ స్థాయిలోనే మనకు ఇది ఉండబోతుంది అన్నమాట। ఇప్పుడు 18000కు పైగా పోస్టులను భర్తీ చేశాం, ఇప్పుడు కూడా దాదాపు సో మనకు అప్పుడు 18000 పోస్టులు భర్తీ చేశారు, ఇప్పుడు కూడా దాదాపు ఆ స్థాయిలోనే రిక్రూట్మెంట్ ఉంటుంది। గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని పక్కాగా ముందుకు వెళ్ళేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నాం। ఎక్కడ పొరపాట్లు తావు లేకుండా అన్ని ఏర్పాట్లతో బోర్డు సిద్ధంగా ఉందంటూ చూసుకోవచ్చు। అభ్యర్థులు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి। భారీ సంఖ్యలో పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అయితే మనకు ముందడుగు వేస్తుందన్నమాట। ప్రభుత్వం అనుమతి రాగానే సో ఇక్కడ చూసుకోవచ్చు, సో మనకు ప్రక్రియ భర్తీ అలాగే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది। అయితే నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల కానున్నది। అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిలిమ్స్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించుకోవాలి, ఫిజికల్ ఈవెంట్స్కి కూడా ప్రాక్టీస్ ప్రారంభిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి। ఇప్పటి నుంచే ప్రిలిమ్స్తో పాటు ఫిజికల్ ఈవెంట్స్ ప్రిపరేషన్కు కొంత సమయం కూడా పెట్టుకోవాలి, పూర్తి స్థాయిలో సాంకేతికతను వాడుకుంటాం, ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర కేటగిరీల పోస్టుల భర్తీలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచుతాం, దీనివల్ల రిక్రూట్మెంట్లో సమయం కూడా ఆదా అవుతుంది, మనిషి ప్రమేయం లేకుండా చేసి మరింత పారదర్శకంగా పెంచుతామంటూ చూసుకోవచ్చు। అభ్యర్థుల్లో ఇది భరోసా పెంచడానికి మా ఉద్దేశం। ఫిజికల్ ఈవెంట్స్ సమయం ఉన్నందున గతంలో మాదిరి RFID టెక్నాలజీ తరహాలో మరింత నాణ్యత పెంచే టెక్నాలజీని తేవాలని ఆలోచిస్తున్నాం, ఏ తరహా టెక్నాలజీ వాడబోతున్నామన్నది మీరు భవిష్యత్తులో చూస్తారంటూ కూడా చూసుకోవచ్చు। అక్రమాలకు నమ్మి మోసపోవద్దు, అన్ని దశల్లోనూ సాంకేతికతను వాడుతూ నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నాం, ప్రతి దశలో అభ్యర్థుల ఫలితాలు వారికి తెలుస్తాయి అంటూ కూడా చూసుకోవచ్చు। అలాగే ఫిజికల్ ఈవెంట్స్ తర్వాత కూడా వారికి రీడింగ్లు చూపించి సంతకాలు తీసుకుంటాం, ప్రవేశ పరీక్షల్లోనూ బయోమెట్రిక్ విధానం ఉంటుంది, ఓఎంఆర్ సీట్లు సైతం ఇస్తాం। ఇంత పకడ్బందీగా ప్రక్రియ కొనసాగుతున్నందున ఎక్కడ అవకతవకలకు ఆస్కారం ఉండకుండా ఎవరైనా పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ పెడితే మోసపోవద్దు, అలాంటి వారి సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామంటూ చూసుకోవచ్చు। సో ఫ్రెండ్స్ ఈసారి మనకు ఎలాంటి తప్పులు రాకుండా ప్రభుత్వం అయితే అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంటూ అభ్యర్థులకు కూడా మనకైతే చెప్పడం జరిగింది। సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్కు చాలా ఈజీగా అవుతుందని, అలాగే ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేయండి అంటూ మనకైతే అప్డేట్ అవ్వడం జరిగింది। ఈసారి కూడా మనకు దగ్గర 20000 వరకు పోస్టులను భర్తీ చేస్తామంటూ మనకైతే చైర్మన్ అయితే చెప్పడం జరిగిందన్నమాట। సో టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వివి శ్రీనివాసరావు అయితే చెప్పారు। సో ఫ్రెండ్స్ ఇవి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట। సో ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, జై హింద్।